వైసీపీకి మరొక షాక్ తగలనుంది. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను రేపు రాజీనామా చేయబోతున్నారు. ఈ నెల 22న జనసేనలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో ఆయన టచ్ లోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. రేపు నియోజకవర్గంలోని కార్యకర్తల సమావేశం అనంతరం రాజీనామా ప్రకటించనున్నారు సామినేని ఉదయభాను. వైసీపీకి మరొక షాక్ తగిలే అవకాశం గట్టిగానే కనిపిస్తోంది. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను రేపు వైసీపీకి రాజీనామా చేయనున్నారు. ఈ నెల 22న జనసేన పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో ఆయన టచ్ లోకి వెళ్ళినట్టుగా సమాచారం అందుతోంది. రేపు నియోజకవర్గంలోని కార్యకర్తల సమావేశం అనంతరం ఆయన రాజీనామా ప్రకటించనున్నారు. నిన్న బాలినేని, రేపు సామినేని. వైసీపీకి మరొక గట్టి షాక్ తగలబోతోంది. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను రేపు వైసీపీ పార్టీకి రాజీనామా ప్రకటించబోతున్నారు. ఈ నెల 22న ఆయన రాజీనామా చేసిన తర్వాత జనసేన పార్టీలో చేరబోతున్నట్టుగా గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో ఆయన టచ్ లోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అయితే రేపు నియోజకవర్గంలోని కార్యకర్తల సమావేశం జరిగిన తర్వాత ఆయన ఈ రాజీనామాకు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేయబోతున్నారు. రేపు నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలతో భేటీ కాబోతున్నారు సామినేని ఉదయభాను. ఇప్పటికే ఆయన 2 సార్లు విప్గా కూడా పనిచేశారు. రేపు ఆయన వైసీపీ పార్టీకి రాజీనామా ప్రకటించబోతున్నారు. అలాగే రాజీనామా ప్రకటించిన తర్వాత ఈ నెల 22న ఆయన జనసేన పార్టీలో చేరతారు అనేటువంటి సమాచారం అయితే ప్రస్తుతం ఉంది. ఇప్పటికే ఆయన అసంతృప్తితో ఉన్నారు, పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రేపు పార్టీకి రాజీనామా ప్రకటించబోతున్నారు. ఈ నెల 22న జనసేన పార్టీలో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. రేపు నియోజకవర్గంలో రాజీనామా ప్రకటించే ముందు కార్యకర్తలతో ఒక భేటీ జరగబోతోంది. ఆ భేటీలో పాల్గొనబోతున్నారు సామినేని ఉదయభాను. ఆ భేటీ జరిగిన తర్వాత ఆయన రాజీనామా ప్రకటన చేస్తారు.